డెఫినెట్లీ ఆర్థరైటిస్ ఇప్పుడు మేము ట్రైనింగ్ అప్పుడు 1997 to 2009 పీజీ టైంలో ఆర్థరైటిస్ చూసినప్పుడు ఎవరైనా మనుషులు వస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే యంగర్ పేషెంట్స్ కూడా రావచ్చు, బట్ పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు 60, 65, 70 ఆ ఏజ్లో ఆర్థరైటిస్ రావడం చూసేవాళ్ళం. బట్ ఇన్ ద లాస్ట్ 20-25 ఇయర్స్ మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఆ ఇయర్ ఈచ్ ఇయర్ తగ్గుతూ వస్తూ ఉంది. అంటే వీ హ్యావ్ పేషెంట్స్ ఇప్పుడు 30-35 ఇయర్స్కి కంప్లీట్గా మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళని ఈ మధ్య ఎక్కువ మందిని చూస్తున్నాం. మోకాలు చిప్ప వెనకాల కానీ లేకపోతే లోపల పక్క కానీ బయట పక్క కానీ ఈ 3 కంపార్ట్మెంట్స్లో ఎక్కువ వరకు మోకాలు చిప్ప వెనకాల యంగ్ విమెన్, యంగ్ మెన్ వీళ్ళందరికీ కూడా ఈ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. సో ఇట్లా వచ్చినప్పుడు మనం ఏం మెయిన్ రీజన్స్ ఏమై ఉంటుంది దీనికంటే మన మెయిన్ ఫిజికల్ యాక్టివిటీ సరిగా ఉండకపోవడము, బాడీ వెయిట్ ఒకటి, ప్లస్ స్ట్రెస్, జెనెటిక్స్, ఫ్యామిలియల్ అంటే మన పేరెంట్స్కి ఉండుంటే మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత జెనెటిక్స్ మన జీన్స్ మేకప్ కూడా ఎట్లా ఉందనే దాన్ని బట్టి దానికి మనకు ఆర్థరైటిస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్ ఇవన్నీ మోడిఫైయబుల్ కాదు, మన జీన్స్ అయితే మనం మోడిఫై చేసుకోలేము, మన ఫ్యామిలియల్ హిస్టరీ మన పేరెంట్స్కి ఉండుంటే మనం దాన్ని మోడిఫై చేసుకోలేము. సో మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్సెసివ్, ఆర్ స్మోకింగ్ డెఫినెట్లీ ఈజ్ నాట్ ఎ గుడ్ ఐడియా, ఆల్కహాల్ ఎక్సెసివ్ అగైన్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఐడియా. అట్లాగే మన రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం చేస్తూ ఉండాల్సిందే, 5 డేస్ ఇన్ అ వీక్ మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాము. అట్లాగే దానివల్ల మనకి ఏమి అడ్వాంటేజెస్ అంటే మజిల్స్ స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి, సో జాయింట్ పైన లోడ్ తక్కువ పడుతుంది, జాయింట్ పైన లోడ్ తక్కువ పడడము లూబ్రికేషన్ అనేది పెంపొందిస్తుంది. సో ఇవన్నీ అడ్వాంటేజెసే ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈజ్ ద కీ. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది మనం రోజంతా పని చేసుకుని ఒకటే చోట చేసుకున్నా రోజుకి ఒక 1 అవర్ 45 మినిట్స్ to 1 అవర్ మనం ఎక్సర్సైజ్ మీద తీయగలిగితే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ జాయింట్ హెల్త్ అండ్ బోన్ హెల్త్ ఆల్సో. బోన్ అనేది రీమోడలింగ్, మనం లోడ్ చేస్తేనే రీమోడలింగ్ అనేది అవుతుంది.